వెల్కమ్ బ్యాక్ టు చిన్ను అండ్ మామ్ టాక్స్. నేను బాగున్నానండి, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు చాలా స్పెషల్ వీడియో అండి, ఎందుకంటే ఇది 100th వీడియో మా ఛానల్లోని. అందుకనే ఈ స్పెషల్ వీడియో ఒకటి చాలా అందరికీ బాగా గుర్తుండిపోవాలని ఒక వీడియోని చేద్దామని నేను నిర్ణయించుకున్నానండి. ఆల్రెడీ ఈ వీడియోలో మేము లక్ష్యాన్ని ఎలా సాధించాలో చెప్పే ఒక పిట్టగాథ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటూ ఏదైనా సరే సాధించాలని పట్టుదల ఉంటే ఈ ప్రపంచంలో ఏది సాధ్యం కాదని నిరూపించే ఒక రియల్ క్యారెక్టర్ని మీకు పరిచయం చేస్తానండి. ఆ అమ్మాయి మా స్టూడెంట్, పాపం పుట్టుకతోనే కొంచెం అంగవైకల్యము ఏర్పడిందండి. అయినా సరే ఆ అమ్మాయి దేనికి బాధపడకుండా డిగ్రీ వరకు చదువుకొని తనే ఎంతో చక్కగా ధైర్యంగా జీవితంలో ఎలా పైకి వచ్చిందో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి, ఈ అమ్మాయి నా స్టూడెంట్, మా కాలేజీలో చదువుతుంది. ఈ అమ్మాయిని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. చెప్పు నాన్న, నీ పేరేంటి? అంతా చెప్పు, నీ గురించి చెప్పు. నా పేరు దేవిక. యాక్చువల్లీ మేము సూర్యాపేటలో ఉంటాము, మా నేటివ్ ప్లేస్ అన్నమాట. అయితే మేము 2008 అట్లా హైదరాబాద్ వచ్చాము. అంటే నాకు అప్పుడు ఆపరేషన్స్ అయినాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా నేను అంతా హోమ్ ట్యూషన్, మొత్తం 7th వరకు నేను ఇంట్లోనే చదువుకున్నా. ఆ తర్వాత కొంచెం ఆపరేషన్స్ అట్లా అయినప్పుడు మేము హైదరాబాద్ వచ్చాము. సో ఇక్కడ కొంచెం ఫిజియోథెరపీ అది బాగుంటుంది అట్లా అనేసి. సో దాని తర్వాత నేను అంటే నాకు 8th ఉన్నప్పటి నుంచి చేయిస్తున్నారు ఫిజియోథెరపీ, లైక్ ఆయుర్వేదం ఇంకా కేరళ అన్నీ చేయించారనమాట. కొంచెం ఆపరేషన్స్ అయిన తర్వాత కొంచెం రికవర్ అయ్యాను. కొంచెం అంటే నేను కంటిన్యూస్ ఇంకా ఫిజియోథెరపీ ఉండాలన్నమాట, ఇట్లా సెలబ్రల్ పాలసీ అట్లా అంటే కంటిన్యూ ఉండాలి ఇంకా. సో అట్లా అనేసి వచ్చాము. అండ్ నేను ఇంకా తర్వాత హాస్టల్లో ఉండి 10th కంప్లీట్ చేశాను. ఇప్పుడు బీకామ్. ఇప్పుడు బీకామ్ చదువుతున్నా. బీకామ్లో ఏం చదువుతున్నాను? బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ కంప్యూటర్స్. ఇప్పుడు బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నావు కదా నాన్న, కాలేజీలో మీ ఫ్రెండ్స్, మీ లెక్చరర్స్ ఎలా బిహేవ్ చేస్తారు? నీతోటి ఫ్రెండ్లీగా ఉంటారా లేదా లోన్లీగా ఫీల్ అవుతావా? లేదు మామ్, అంతా నార్మలే ఫీల్ అవుతాను. అసలు యాక్చువల్లీ మా మ్యామ్స్కి అంటే కాలేజ్లో అట్మాస్ఫియర్ కూడా అట్లా అంటే ఇట్లా దేవిక అని ఎవరు కూడా చూడరు. ఐ లైక్ నార్మల్గానే అందరు ఉంటారు, ఫ్రెండ్స్ కూడా అంత నార్మల్గానే ట్రీట్ చేస్తారు. మంచిది. డిగ్రీ అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? అంటే గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తున్నాం లైక్ బ్యాంక్ అట్లా ఏదైనా చేయాలి అని. సో అప్పటి వరకు ఏమన్నా వస్తే చేస్తాను. అట్లా ఏమేమి అచీవ్మెంట్స్ ఉన్నాయి నీ దగ్గర, ఏం చేసావు, ఏం సాధించావు? అంటే మ్యామ్ చిన్నప్పటి నుంచి అంటే ఇంట్లోనే ఉన్నా హోమ్ స్టడీస్ అంతా. సో నేను హాస్టల్లో చదువుకున్నా 10th వరకు, 7th to 10th. సో అక్కడ మొత్తం అంతా కల్చరలే ఉండేదన్నమాట. అంటే యాక్టివిటీస్ లైక్ సింగింగ్ కానీ లేకపోతే అన్నీ బాగా రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్స్ అట్లా జరిగేవి. సో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. సో ఆ తర్వాత నేను ఇంటర్ జాయిన్ అయ్యాక అనుకోకుండా అనమాట, సో 2018 అనమాట, అప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి నాకు, ఇంటర్ అయిపోయింది, కొంచెం బ్రేక్ ఖాళీ ఉండే. సో నాకు చిన్నప్పటి నుంచి ఒక అంకుల్ క్యాలిపర్స్ చేస్తారనమాట, ఆర్టిఫిషియల్ లిమ్స్. సో తను మా డాడీకి ఒక ఈవెంట్లో కలిసినప్పుడు ఒక వసుంధర అనేసి వేవ్ మీడియాస్ ప్రెసిడెంట్ అనమాట, ఆమె ఇట్లా వీల్చైర్ కాంపిటీషన్ పెడుతున్నారు, బ్యూటీ కాంటెస్ట్ అని చెప్పారు. అయితే అంటే అది బ్యూటీ కాంటెస్ట్ అని కంటే మిస్ ఎబిలిటీ అనమాట, అంటే డిజబుల్ వాళ్ళలో ఉన్న ఎబిలిటీస్ విత్ వీల్ చైర్. సో మళ్ళీ చేస్తున్నారు, పాపకు బాగుంటుందని సజెస్ట్ చేశారు. సో ఫస్ట్ నేను లైక్ తీసుకున్నా, అంటే ఇప్పుడు మనకు ఎక్కువ ఫారెన్లో అట్లా ఉంటుంది కదా అట్లాంటి ప్రోగ్రామ్స్, ఆమె ఇండియా లెవెల్లో తను పార్టిసిపేట్ చేశారు అట్లా. సో అందుకే మన తెలంగాణలో పెట్టారనమాట. సో నేను అప్పుడు అనుకున్నా అంటే అంత పట్టించుకోలేదు ఫస్ట్, కానీ సరే అప్లై చేద్దాము. మా మమ్మీ కూడా చెప్పారు, మమ్మీకి అంతా ఇంట్రెస్ట్ అనమాట, అంటే బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనర్ మమ్మీ. సో ఇట్లాంటి బాగుంటే ఒకసారి ట్రయల్ చేయొచ్చు కదా అనేసి నేను అప్లై చేశాను. చేసిన తర్వాత వాళ్ళు 200 మెంబర్స్ని ఆడిషన్స్కి పిలిచారు, 200 అప్లికేషన్స్ వచ్చాయి. సో 200 అప్లికేషన్స్లో నేను ఆడిషన్ ఇచ్చాను, అంటే ఏంటి ఎట్లా చేస్తారని అప్లికేషన్ ఫామ్ కానీ అన్నీ.
సో ఫోటోషూట్ అట్లా అన్నీ ఉన్నాయి. అప్పుడు ఇంకా ఫైనల్ కాల్ వచ్చింది, 16 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, ఫైనల్లో ఇంకా నేను ఉన్నా అనేసి వచ్చింది అనమాట. సో దానికంట పక్క ప్రీ ప్లాన్ అనమాట, లైక్ 10 డేస్ మొత్తం. అంటే జనరల్గా ఇట్లా మిస్ ఇండియా మిస్ వరల్డ్ పెడితే ఫోటోషూట్ అనేసి గ్రూమింగ్ అనేసి ఫస్ట్ 10 డేస్ ప్రాక్టీసింగ్ అనమాట. గ్రూమింగ్ అంటే అనూస్ వాళ్ళు దీనికి స్పాన్సర్, సో హెయిర్ స్టైల్ కానీ మొత్తం ఫేషియల్ అదంతా కూడా చేశారు. సో దాని తర్వాత అట్లా రోజు ఒక రౌండ్స్ అట్లా 10 డేస్ వెళ్ళేసి వచ్చామన్నమాట. ఫైనల్ April 1 శిల్పకళా వేదికలో స్టార్ట్ చేశారు. సో ఈవెంట్ పెద్దగా చేశారు, దానికి అంటే గెస్ట్ కూడా వచ్చారు, శేఖర్ కమ్ముల గారు వచ్చారు, ఇంకా అట్లా మిస్ హైదరాబాద్ అట్లా అందరు వచ్చారు. సో అందులో సేమ్ జనరల్ రౌండ్సే, కాకపోతే వీల్ చైర్ తోటి. ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఇంట్రడక్షన్ రౌండ్, ఇంట్రడక్షన్ రౌండ్ తర్వాత డ్యాన్స్ రౌండ్, అంటే వీల్ చైర్ డ్యాన్స్. అంటే మా చుట్టూ వేరే వాళ్ళని పెట్టి జస్ట్ మూమెంట్స్ వాళ్ళు ఎట్లా చేయగలుగుతారు అనేసి. అండ్ దాని తర్వాత ఫైనల్ క్వశ్చన్ రౌండ్. సో ఇంట్రడక్షన్ రౌండ్లో నాకు కొంచెం ఏమంటారు, నేను జస్ట్ జనరల్గా మన ఎట్లా ఫేస్ చేస్తారు వీల్ చైర్ వాళ్ళు అనేసి నాది చెప్పాను. సో కాన్ఫిడెన్స్ ఉన్నా కదా నాన్న, ఇంత కాన్ఫిడెన్స్ ఉండడానికి నీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మా మమ్మీ అండి, ఎక్కువ మా మదరే అనమాట. చిన్నప్పటి నుంచి దీనికి కూడా మేము ఏదైనా మా మమ్మీని ఏం కాదు చేయగలుగుతాం అనేసి సపోర్ట్ చేస్తారు. సో దీనికి కూడా మొత్తం నేను మమ్మీని తీసుకొని వెళ్ళాను. ఓకే, సో మమ్మీకి అన్నీ తెలుసు. అంటే నేను ఎట్లా అంటే ఏది చేయగలుగుతా ఏది లేదు అంటే అసలు చేయలేదు ఏమి ఉండదు అన్నట్టు ట్రీట్ చేస్తారు. అదే అదే, ఆ సపోర్టే ఉండాలి. సో నేను ఎవరికి తక్కువ కాదు, నేను ఏదైనా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంతే కదా. మంచిది, అప్పుడు వీడియోస్ అవి ఉన్నాయా పంపించి మనం చూపిద్దాము. ఓకే మ్యామ్. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ టైం అనుకుందాం అనుకుంటున్నాము, ఏం చెయ్యాలి? కాలేజ్లో ఏమైనా ప్రైజెస్ వచ్చినాయా? వచ్చాయి మేడం, నేను షార్ట్ ఫిలిం చేశాను. షార్ట్ ఫిలిం అది 2019లో చేశాను షార్ట్ ఫిలిం. సో కాలేజ్లో అంటే షార్ట్ ఫిలిం కాంటెస్ట్ పెట్టారు యూనివర్సిటీస్ అన్ని కాలేజెస్. సో అప్పుడు నేను అంటే మేము ఫస్ట్ 10 డేస్ నుంచి చేద్దాం అనుకున్నాము, కానీ ఏమో అన్నట్టే ఉన్నాం. కానీ ఇంకా లాస్ట్ 3 డేస్లో అసలు కాన్సెప్ట్ అంతా క్రియేట్ చేసుకొని, యాక్చువల్లీ నేను యాక్ట్ చేస్తాను అని అనుకోలేదు. నేను ఒక స్టోరీ రాశాను ఫస్ట్, చేద్దాం అనుకున్నాం. సో చేసే వాళ్ళు కూడా లేకుండే, సో ఇంకా దాన్ని ఓన్లీ 3 మెంబర్స్గా క్రియేట్ చేసి నేను మా ఫ్రెండ్స్ తీసాము. సో నాకు అది బెస్ట్ స్క్రిప్ట్ అవార్డ్ వచ్చింది. బెస్ట్ స్క్రిప్ట్. అండ్ నేను దానికోసం షార్ట్ ఫిలిం చేసి నేను ఎన్నో స్టేట్స్కి ఇంకా నేషనల్ లెవెల్స్కి కూడా పంపించాను, వాటిలో కూడా నాకు ప్రైజెస్ వచ్చాయి. ఓకే, షార్ట్ ఫిల్మ్లో కంటెస్ట్ చేశాను కదా నాన్న, కాన్సెప్ట్ ఏంటి, ఏ ప్రైజ్ వచ్చింది? కాన్సెప్ట్ వచ్చేసి అసలు షార్ట్ ఫిలిం నేమ్ ఏంటంటే స్నేహ చదరంగం మ్యామ్. కాన్సెప్ట్ ఏంటంటే ఇట్లా నాలాంటి వాళ్ళు లైక్ డిజబిలిటీ వాళ్ళని అంటే ఫ్రెండ్లీ నేచర్ ఎట్లా ఉంటుంది అని నాకైతే, నేనైతే నా లైఫ్ అని ఏం చెప్పను, ఎందుకంటే నాకంతా నార్మల్గానే ఉన్నారు అందరు ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి ఫ్రెండ్స్ నార్మల్ వాళ్ళ లైఫ్కి వస్తే ఇంకొక వాళ్ళు ఎలా జెలస్ ఫీల్ అవుతారు, లైక్ అలా కాన్సెప్ట్ మీద తీసాను. ఏ ప్రైజ్ వచ్చింది? కాలేజ్లోనేమో బెస్ట్ స్క్రిప్ట్ వచ్చింది. అండ్ ఇంకా నేను తెలంగాణ లెవెల్స్ పంపించాను, తెలంగాణ ఫిలిం ఫెస్టివల్ వచ్చింది, ఇంకా నేషనల్ లెవెల్లో ఒకటి వచ్చింది ఇండియన్, ఇంకా జ్యూరీ అవార్డు వచ్చింది. అట్లా వచ్చాయి. బాగానే, వెరీ గుడ్. అంటే నువ్వు ఇప్పుడు బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ తీసేవు, బ్యూటీ సైడ్ వెళ్ళేవు, ఇంకేమైనా ఉన్నాయా అచీవ్మెంట్స్? అంటే నేను 2020లో ఇయర్లో ఇట్లా అంటే నేను అనుకున్నాను అనమాట, ఒక ఇయర్కి ఒక అచీవ్మెంట్ అనేది ఉండాలి అట్లా అనేసి. అంటే నాకు అది డిసెబిలిటీ వచ్చే వరకు అట్లా అనిపించలేదు. లైక్ షార్ట్ ఫిలిం సరే 2020లో కూడా ఏం చేయాలనుకో టైంలో పద్మప్రియ అని ఒక మేడం ఉంటారు,
తను సెన్సార్ బోర్డ్ మెంబర్, తను కూడా ఫిజికలీ ఛాలెంజ్డ్ అన్నమాట. తను ఇట్లా నాటకాలు వేస్తారనమాట, 250 స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు తను ఓన్లీ స్టిక్స్ తోటి, ఆర్టిఫిషియల్ లిమ్స్ తోటి. సో తను ఏంటంటే ఇట్లా వీల్చైర్ ఆర్టిస్టులు కళాకారులు అందరికీ కూడా ఏదైనా చెయ్యాలి అనే కాన్సెప్ట్ తోటి తెలంగాణ టూరిజం వాళ్ళ సపోర్ట్ తోటి కళాయాత్ర అనే ప్రోగ్రామ్ పెట్టారు. సో మన తెలంగాణ స్టేట్లో ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టిక్ వెళ్ళి ఒక్కొక్క కాలేజ్కి వెళ్ళి రిప్రజెంట్ చేయడం, అంటే వీల్చైర్ వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి వాళ్ళు ఎట్లా టాలెంట్స్ ఉంటాయని, లైక్ వీల్చైర్ మార్షల్ ఆర్ట్స్ చేపించారు, సింగింగ్ తను సింగ్ చేస్తారు పాడతారు అండ్ నన్ను తీసుకెళ్లారు. సో మోటివేషన్ స్పీచ్ ఇవ్వడానికి సో నేను స్క్రిప్ట్ రైటింగ్ వెళ్ళాను, అక్కడ వాళ్ళతో స్క్రిప్ట్ చేయించాను అనమాట. లైక్ పిల్లలు ఉంటారు కదా అట్లా. సో ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు పెయింటింగ్, వాళ్ళందరినీ చూపించాలి ఎంకరేజ్ చేయాలి పిల్లల్లో అనేసి అలా ప్రోగ్రామ్ పెట్టారు. అది కూడా ఫైనల్ March 3 రోజు జరిగింది రవీంద్ర భారతిలో. సో ఫైనల్ రోజు అందరికీ సర్టిఫికెట్స్ అనేవి ఇచ్చారనమాట. సో తెలంగాణ రిప్రజెంట్ చేస్తూ. ఓకే, ప్రెజెంట్గా ఏం చేస్తున్నానని, ఇప్పుడు లాక్డౌన్ ఆన్లైన్ క్లాసెస్ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, ఇప్పుడు నీకు ఎలా కాలక్షేపం అవుతుంది, ఎలా టైం స్పెండ్ చేస్తున్నావు? మ్యామ్ అదే అనుకున్నా, అంటే నేను అనుకున్నా ఇట్లా ఏదైనా చేయాలి, ఇయర్ ఏదైనా ఒకటి రిప్రజెంట్ చేయాలి మన నుంచి అనేసి. సో నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, డిఆర్ఎస్ వ్లాగ్ షోస్ అని మా బ్రదర్తో కలిసి చేశాను. సో నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ మా తమ్ముడు చేద్దాం అనుకున్నాడు, బట్ తను అన్నాడు ఏం కాదు ఇట్లా ఇంట్లో ఉండి వీల్చైర్ వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది, అది యూట్యూబ్ ద్వారా అయితే ఇంకా బాగుంటుంది అనేసి స్టార్ట్ చేశాము. 21 స్టార్ట్ చేసాము, చూడాలి ఇంకా. ఇప్పుడు నువ్వు ఏదైనా సజెషన్స్ ఇవ్వనా, అన్నీ ఉండి కూడా ఏ పని చేయకుండా ఏదో మేమే కష్టపడిపోతున్నామా అన్న మనుషులకి నువ్వు మంచి ఒక సజెషన్ ఇవ్వు? అంటే ఏం లేదు మేడం, అన్నీ మనకి అంటే ఏది జరిగినా మనం మంచికే అని అనుకుంటే అన్నీ సాల్వ్ అయిపోతాయి అండ్ పాజిటివ్గా తీసుకోవాలి ఏదైనా. చూడండి ఎంత చక్కగా చెప్తుందో, ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అలాగొక్కటి మీ టైం కూడా వేస్ట్ చేయకుండా లాక్డౌన్లో కూడా తను యూట్యూబ్ పెట్టి మరి ఏదో సాధించాలని అనుకుంటుంది. సో తినని చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చూసారు కదండి ఇంటర్వ్యూని, ఆ అమ్మాయి యొక్క కాన్ఫిడెన్సు, ఏదైనా సాధించగలననే ధైర్యము, అవన్నీ చూస్తే కూడా మనకి ఎంతో ముచ్చట అనిపిస్తుంది. మనకి అన్నీ ఇచ్చి కూడా మనం చిన్న చిన్న విషయాలకే బాధపడుతూ ఉంటాము. ఎప్పుడైనా మనకి డిప్రెషన్ అనిపించినప్పుడు ఇలాంటి వీడియోలు కానీ ఇలాంటి స్టోరీలు కానీ మనము వింటే మనకి ఎంతో ఎంకరేజ్మెంట్ వస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు చాలా వీడియోస్ చేసామండి, కొన్ని మేము బయటికి వెళ్ళినవి, కొన్ని మనకి నచ్చినవి, కానీ ఈ వీడియో మాత్రం చాలా స్పెషల్ వీడియో. ఎందుకంటే ప్రతి వాళ్ళం ఏదో విషయంలో బాధపడుతూ ఉంటాము, ఎప్పటికప్పుడు డిప్రెషన్ ఫీల్ అవుతుంటాము, నాకే ఎందుకు ఇలా జరిగిందని అనుకుంటాము. కానీ ఎప్పుడైనా అలాంటి ఫీలింగ్లో ఉన్నప్పుడు, అలాంటి బాధలో ఉన్నప్పుడు ఇలాంటి వీడియోస్ చూస్తే కనుక మనకి ఎంతో మోటివేషన్ వస్తుంది. ఇంతకుముందు ప్రతి వీడియో ఎండింగ్లోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అన్నాము. ఇది నచ్చితే కాదండి, ఇది కంపల్సరీ చూడవలసిన వీడియో, కంపల్సరీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్, ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తే మేము ఎప్పుడు ఇటువంటి ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ వీడియోస్ ఎప్పుడు పెట్టినా మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.